నమస్కారం ప్రజలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికల ప్రచారంలో ఐదుగురికి మాత్రమే అనుమతి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా ఎన్నికల ప్రచారంలో ఐదుగురికి మించి ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని విరికొండ మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి వెంకటప్పయ్య హెచ్చరించారు శుక్రవారం పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించి ఎందుకు వినుకొండకు వచ్చిన ఆయన లయాల స్కూల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి రిటర్నింగ్ అధికారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్గా స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడికి రావడం జరిగింది. వినుకొండ మున్సిపల్ ఎలక్షన్స్కి నేను యాక్చువల్గా ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంప్రదిక శిక్ష ఇష్యూడ్ ఆఫీసర్ నన్ను స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ఇక్కడ నియమించడం జరిగింది. కలెక్టర్ గారు ప్రపోజ్ చేసి ఎక్కడ ఏ విధమైన సంఘటనలు జరగకుండా మేము నాలుగు ఫేజులు ఎలక్షన్స్ నిర్వహించాం. ఎయిట్లో కొన్ని ఇష్యూస్ జరిగినాయి, ఆ ఇష్యూస్ కూడా ఇక్కడ అరేజ్ అవ్వకుండా ఎంపీడీఓ దగ్గరు పోలీస్ డిపార్ట్మెంటు టీఓలు మాకుండే ఆర్ఓస్ మొత్తం ఎలక్షన్ సిబ్బందిని మోటివేట్ చేయడానికి స్ట్రాంగ్ రూము డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇవన్నీ పర్యవేక్షిస్తానికి వచ్చాను. దీనికి సంబంధించి మొత్తం స్పెషల్ ఆఫీసర్గా నేనే చూడటం జరుగుతుంది. మీరు కూడా ఏ ఇష్యూస్ ఉన్నా నా నెంబర్ మీకు ఇస్తాం, మీరు డెఫినెట్గా నా దృష్టి తీసుకొచ్చి ఈ ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్గా జరిగేటట్టు చూడవలసిందిగా మీకు తెలియజేయండి. విశాఖ ఉక్కు సాధించుకుంటే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి విశాఖ ఉక్కును అన్యాయం చేస్తుందని మాజీ శాసనసభ్యులు నర్సోపేట జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు తెలియజేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర బంధుకు మద్దతు తెలుపుతున్న వినుకొండ నియోజకవర్గ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంలోని స్థూపం సెంటర్లో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బంద్లో సిపిఐ సిపిఎం నాయకులతో పాటు టీడీపీ మద్దతు తెలియజేసి సంఘీభావం తెలియజేశారు. అలాగే
సీపీఎం పార్టీ భారతదేశ అనుమతులకి మార్పు వార్పు గారికి అలాగే సమీన్ ఖాన్ గారికి అందరికీ కార్యక్రమ పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరు అవసరం అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఉద్యమాన్ని ఆగదు, ఉద్యమాన్ని కొనసాగిస్తాం. పౌరీకరణ ఆర్థిక వర్గ విశ్వవిద్యాలయంలో ముందుకెళ్లేదాక ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆశీస్సులతో విదికొండ పట్టణంలోని 30వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలోకి వచ్చానని 30వ వార్డు కౌన్సిలర్ షేక్ షకీలా తెలియజేశారు. ఈ సందర్భంగా షేక్ షకీలా దస్తగిరి మాట్లాడుతూ 30వ వార్డు ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆశీస్సులతో విదికొండ పట్టణంలోని 30వ వార్డు ప్రజలు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు శుభ్రమైన నీటిని వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నేను షేక్ షకీలా 30వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికల్లో బరిలో మన బొల్లా బ్రహ్మనాయుడు గారి సహకారంతో ఎన్నికల బరిలో దిగాను. మీరు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు 30వ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు. 30వ వార్డులో నేను ముందే పరిశీలించడం జరిగింది. ఏమైతే సమస్యలు ఉన్నాయో అవి చూశాను. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య బాగా ఎక్కువగా ఉంది. తర్వాత రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎగుడు దిగుడుగా కూడా ఉన్నాయి. అవి నేను సరిచేస్తాను. తర్వాత మంచినీటి, మంచినీళ్ళు దాదాపుగా 2 రోజులకు ఒకసారి బాగానే వస్తున్నాయి. తర్వాత అలా కాకుండా ప్రతిరోజు వచ్చేలాగా శుభ్రమైన నీరు అందేలాగా దాని వైపు చర్యలు తీసుకుంటాను. ఇంకా ఏమన్నా ఉంటే అవి చూస్తాను. మీరు నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మణ్య గారి సహకారంతో మా శ్రీమతి షేక్ షకీల గారు 30వ వార్డులో కంటెస్ట్ చేశారు. వారికి ఆ ప్రజలందరూ ఆశీర్వదించి ఏకగ్రీవం చేశారు. వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా ఆ వార్డులో ఉన్న ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఒకసారి పరిశీలించాను. డ్రైనేజ్ సమస్య కొంచెం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కొంచెం సిమెంట్ సిసి రోడ్స్ కూడా ప్రాబ్లం ఉన్నాయి. తప్పనిసరిగా ఎలక్షన్ చేసిన తర్వాత వెంటనే పరిశీలిస్తాను. అదేవిధంగా వారందరికీ వారు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి నేను 10వ వార్డులో ఎన్నికల బరిలో ఉన్నాను. నేను 15వ వార్డు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. మన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మగారి సహకారంతో నేను 15వ వార్డు కౌన్సిలర్గా మరియు చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఒకసారి మీరందరూ ఆలోచించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు మీ ఇంటి గడపవతికి తెచ్చారో వాటిలో పూర్తిగా నేను మీకు పంపిణీ వచ్చే విధంగా, అదేవిధంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ గారు చేస్తున్న అభివృద్ధి పూర్తిగా మీ చెంతకు చేరవేస్తాను. అదేవిధంగా వినుకొండలో ఏదైతే మేము ప్రయాణికులు డైలీ చెప్తున్నామో ఆ ప్రయాణికులు మొత్తం పూర్తిగా మీకు అభివృద్ధి వైపు నడిపించి, మరి ప్రతి ఒక్కటి కూడా ఆ 15 వార్డులు ఉన్న సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయించి ఒక 15 వార్డే కాదు, టౌన్లో ఉన్న 32 మందిని గెలిపించండి. 32 మంది గెలిపిస్తే ఓ డ్రైనేజ్ సమస్య టౌన్ మొత్తం కూడా డిపిఆర్ చేయిస్తాను. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయించి, ఆ డ్రైనేజ్ అంతా అస్తవ్యస్తంగా ఉంది, ఎత్తు పొలలుగా ఉంది, దీన్ని ఒక సమగ్ర రిపోర్ట్ చేయించుకొని దాన్ని పూర్తిగా పూర్తి చేస్తాను. అదేవిధంగా వాటర్ త్వరలో మనకి 160 కోట్లు శాశ్వత పరిష్కారానికి అవకాశం ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. అది కూడా పూర్తి చేస్తే మరి డైలీ ఉదయం సాయంత్రం వాటర్ వస్తాయి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మరి ఆలోచించే ఘాట్ రోడ్ కానివ్వండి, మరి నిన్న ఎన్ఎస్బి కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, బస్ స్టాండ్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి, ఇప్పుడు అదేవిధంగా రైల్వే బ్రిడ్జ్ దగ్గర అండర్ గ్రౌండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా మరి వారి సహకారంతో నేను వారి సహకారంతో నేను ముందు నడిపించి మరి ఆటోమేటిక్గా వారికి అన్నీ పూర్తి చేసేసి వినుకొండని ఒక సుందర నగరంగా, వినుకొండని ఇప్పటి నుంచో వినుకొండని ఒక సుందర నగరంగా మరి తయారు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని తెలుపుకుంటూ, అడిషనల్ ఎస్పీ గుంటూరు రూరల్ వారికి రాబడిన ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి మండల కేంద్రమైన ఈపూరులో నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు దాడులు నిర్వహించామని ఈపూర్ ఎక్సైజ్ సిఐ అరుణ్ కుమారి తెలియజేశారు.
ఈ దాడిలో నాటు సారా విక్రయిస్తున్న గాలం యలమందరావు నాసిన వెంకయ్యలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 17 లీటర్ల నాటు సారాను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ దాడిలో ఈపూరు వికొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది పాల్గొన్నారు. అరెస్ట్ చేసిన ముద్దాయిలను ఈ రోజు వినుకొండ కోర్టు నందు హాజరుపరచగా ఈ నెల 19వ తేదీన రిమాండ్ విధించడం జరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు సారథ్యంలో మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని డాక్టర్ దస్తగిరి తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ దస్తగిరి మాట్లాడుతూ గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని ముస్లింలకు జీవం పోసిన గొప్ప నేత అన్నారు. అతి పేదరికం నుండి వచ్చిన చిన్న ప్రాక్టీస్ చేసి ఇప్పుడు 10 మందికి జీవనం అందిస్తున్నానంటే ఆ మహానేత చేసిన పుణ్యమే అని ప్రశంసించారు. అదే బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. విడికొండ పట్టణంలో ఒక బీసీగా గుర్తించి స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తనపై నమ్మకంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఆశయంతో తనను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మార్చి 10వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరియు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆశీస్సులతో నేను చైర్మన్ అభ్యర్థిగా కేసుకాన్ గారు, దర్గా సుబ్బన్ గారు, నమ్మేశ గారు, గంటా కాళేశ గారు, రఫీ గారు, రోజ్ పాష గారు, షకీల గారు అందరూ కూడా మేము ముస్లిం తరఫున ఎన్నికల 10 మంది వరకు ఎన్నికల బరిలో ఉన్నాము. మీ అందరికీ మేము మా విజ్ఞప్తి, ఒకసారి గతంలో వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింలకు జీవం పోసిన వ్యక్తి, ఒక చదువు విలువ, ఒక విద్య విలువ, ఒక ఉద్యోగ విలువ చేసిన వ్యక్తిని, ఎందుకంటే అతి పేదరికం నుండి వచ్చి దాని ద్వారా నేను ఒక ప్రాక్టీస్ పెట్టి 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాను. ఆ విలువ తెలిసిన వ్యక్తి నేను. ముస్లిం వర్గాల్లో ఎక్కువ మంది పేదలు ఉన్నారు, ఆర్థిక స్థితి బాగా వెనకబడింది. అటువంటి దానికి ఆ మహానేత 4% రిజర్వేషన్ అనేది ఎంతో ఉపయోగకరం. ఆ 4% వల్ల ఈరోజు ముస్లింస్లకి డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను చూస్తున్నారు. అది ఎప్పటికి కూడా ముస్లిం సమాజం మర్చిపోదు, మర్చిపోదు, మర్చిపోదు. అదే బాటలో మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదే కాకుండా అనేక సంక్షేమ పథకాలు వారు వక్ఫోర్డ్ తీసుకున్నాం. వక్ఫోర్డ్ స్థలాన్ని ఆయన సర్వే చేయించి డిజిటలైజేషన్ చేయించి వక్ఫోర్డ్ బోర్డును అన్యాయపరత కాకుండా అవి కేవలం ముస్లింకి చెందాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు, చేస్తున్నారు కూడా. అదేవిధంగా ఆ వక్ఫోర్డ్ స్థలాలు మన వినుకొండలో దాదాపు 200 ఎకరాలు అన్యాయకాలం అయిపోయినాయి. అవి ముస్లింకు చెందాల్సిన భూములు అని మన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయ గారు ఎట్టి పరిస్థితిలో చెప్పారు నాకు. మన ముస్లింస్ కి చెందాల్సిన భూములు అవి, ఆ భూములు మన ముస్లింస్ కి నేను అందజేస్తాను, ఎట్టి పరిస్థితిలో నేను దానికి మీ అందరికీ సహకారం చేస్తాను, మీ అది పూర్తి నా బాధ్యత అని చెప్పి ఉన్నారు. అది మన స్థలము, మనకే వస్తుంది, అది దాని గురించి ఎటువంటి బెంగ అక్కర్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముస్లింలను గుర్తించి మరి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఏ రోజు కూడా నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఏ రోజు ముస్లింస్కి ముఖ్యమంత్రి ఇచ్చిన పాపాన్ని ఏ గవర్నమెంట్ పోలే, కాంగ్రెస్ పోలే, అలాగనే మరి తెలుగుదేశం దాదాపు 14 సంవత్సరాలు చేసింది, ఏ రోజు కూడా సముచిత న్యాయం ముస్లింలకు కలిగించలే. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి నాన్నగారు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఉప ముఖ్యమంత్రి ముస్లింలకు ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న రీసెంట్గా 6 ఎమ్మెల్సీలు ఉంటే 2 ఎమ్మెల్సీలు ముస్లింస్ ఇవ్వడం జరిగింది. ఒకటి ముస్లిం మహిళకి, ఒక ముస్లింకి, ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ముస్లిం సమాజాన్ని మరి ముస్లిం అట్టడుగా ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సముచిత న్యాయం కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుందని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకో విషయం ఉంది, మన నాయకులు బొల్ల బొమ్మనాయుడు గారు చాలా ముక్కు చూపి మనిషి, ఆయన నాయకత్వంలో మరి
వినపల్లెలో మేము తెలిసిన తర్వాత కూడా మా అలాంటి నా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా వినపల్లెలో ప్రతి బజార్లో సాయంత్రం 4 గంటలకు 5 గంటలకి కొన్ని బీదలు బయట పెట్టి మరి మంచిల కోసం ఎదురు చూసేటువంటి సంస్కృతి ఉండేది. మరి ఇవాళ బ్రహ్మనాయుడు గారు మరి ఆయన నాయకత్వంలో మరి సింగర్ చెరువుని దాదాపు 250 ఎకరాలు ఎస్టాబ్లిష్ చేసి దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి వర్గశిర నుంచి ఒక పెద్ద పైప్ లైన్ వేసి 1 కోటి లీటర్లు సరిపోయేటటువంటి ట్యాంక్ని ముంటాయి సార్ని ఊరి పక్కన నిర్మించడం జరుగుతుంది. అది కూడా మరి ఈ రోజున ఈ వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా మరి అది ఒక శుభవార్త. మరి అందరూ కూడా ఈ యొక్క మంచినీటిని 2 పూటలు ఇవ్వడానికి మరి బ్రహ్మనాయుడు గారు వాగ్దానం చేశారు. దానికి తోడు ఆ వాగ్దానానికి మరి ఈ రోజున ప్రతిఫలం కూడా వచ్చింది. దాదాపుగా 190 కోట్ల రూపాయలు శాంక్షన్ అవడం జరిగింది. ఇది చెప్పేది ఏంటంటే మా డబ్బులతో చేస్తున్నారు లేకపోతే వస్తే చేస్తామనేది కాదు. నేను చెప్పే మాట నిజమైన మాట, నిజాయితీ గల మాట. ఈ ఎన్నికలకి మన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో దాదాపు 32 వార్డులకునూ 10 వార్డులకి మా ముస్లిం మైనార్టీకి సీట్లు ఇవ్వడం చాలా గర్వకారణం. ఎన్నడూ లేని విధంగా వినుకొండ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు 10 మందికి కౌన్సిలర్ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో 3 ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా 7 కూడా ఖచ్చితంగా గెలిచి మా నాయకుడికి బహుమతిగా అందజేయాలని చెప్పేసి మా ముస్లిం మైనార్టీ నాయకులందరికీ కూడా వినవించుకుంటున్నాను. ప్రజలందరికీ వినవించుకునేది అదే. అయితే మీకు తెలుసు గతంలో దాదాపు 160 ఎకరాలు మసీద్ మాన్య భూమి, వర్క్పోర్ట్ భూమి కొంతమంది సిపిఐ పార్టీ నాయకులు కూపోరాటం పేరుతో ఈరోజు దాన్ని కబ్జా చేసి ఫ్లాట్లు లాగా వేసుకుని అమ్ముకోవడం జరిగింది. అదే పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొత్తు పెట్టుకుని ఈరోజు వార్డుల్లో తిరుగుతున్నారు. ఏం మొహం పెట్టుకుని మీరు వార్డుల్లో ఇంకా ముస్లిం మైనార్టీ ఓట్లు అడుగుతున్నారు? దయచేసి ముస్లిం మైనార్టీలందరూ కూడా ఈ యొక్క మాట అర్థం చేసుకుని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఎన్నడూ లేని విధంగా ఈరోజు మంచినీటి కొరత లేకుండా చేశారు. ఈరోజు ఎండాకాలం వస్తే ట్యాంకర్లో కాడ ఆడవాళ్లు బిన్నెలు పెట్టుకుని ఎంతో ఇబ్బంది పడేవారు. కరోనా టైంలో కూడా ఆ ప్రాబ్లం లేకుండా చేశారంటే ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. అదేవిధంగా ఘాట్ రోడ్డు కానీ ఆ తర్వాత గిరి ప్రదేశం రోడ్డు అని ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. దానికి దాదాపు ముస్లిం మైనార్టీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు ఏదో వాళ్ళని భ్రమ పెడుతున్నారు, మీ ఇల్లు పోతాయని. ఏ ఒక్క ఇల్లు కూడా పోదండి, ఎమ్మెల్యే గారు గట్టిగా చెప్పారు, అందరికి చెప్పండి, మేము కొండ చుట్టూనే వేస్తాం, అందరికి అనుకూలంగానే ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఆ రోడ్డు రావడం వల్ల మా కూడా ఓల్డ్ టౌన్ లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బైపాస్ మీదుగా వెళ్లే దానికి కూడా అవకాశం చేస్తున్నారు. తప్పకుండా అది జరిగింది. తాము అధికారంలోకి వస్తే పట్టణంలోని 15 వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని సిపిఐ టిడిపి బలపరిచిన అభ్యర్థి అక్బర్ బాషా తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పట్టణంలోని 16వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్బర్ బాషా మాట్లాడుతూ గతంలో సంకల్పన సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. వార్డులోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వార్డుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. వార్డు అభివృద్ధి నిధులు మెండుగా తీసుకువచ్చి వార్డుని అభివృద్ధి చేస్తామన్నారు. మరి ఇవాళ వినుకొండ పట్టణంలో 16వ వార్డుగా మరి ఇక్కడ మన అక్బర్ బాషా అనే నేను పోటీ చేస్తున్నాను. గతంలో కూడా మనం సంకల్పన సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉన్నాను. అలాగనే ఇక్కడ చాలా వరకు కూడా
స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనప్పుడు కూడా సరిగైన రోడ్లు లేక నీళ్లు లేక ఇంటి పనులు లేక ఎందరో బాధపడుతున్నారు. అలాగనే ఇటు నిమ్మలపైకి వెళ్ళైతే వాళ్ళకు రోడ్లు లేవు, కరెంట్లు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగనే ఇస్లాంపేట వచ్చినప్పుడు కూడా అక్కడ రోడ్లు డ్రైనేజీ కూడా లేదు. అలాగనే మక్కెనగర్ గానీ నవాజ్ కుంట ఏరియాలు, అలాగనే మన సౌరమ్మపురి ఏరియాలు, అలాగనే ఇక్కడ బుడ్రా ఏరియాలో కూడా చాలా మందికి పనులు లేక వాటర్ సప్లై లేక అల్లాడిపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఓట్ల కోసం రావటము గెలవటము ఇళ్లలో కూర్చోవడం కాదని కూడా చెప్తున్నాను. ఒకటే గుర్తు పెట్టుకోవాలా, గెలిచిన తర్వాత నెలలో 20 రోజులు ప్రజల మధ్యలో తిరిగి ఆ ప్రజల సమస్యలు తీసుకొని ప్రతి నెల ఒకసారి మీటింగ్ జరుగుతుంది మున్సిపాలిటీలో. ఇక్కడ ఈ యొక్క సమస్యను అక్కడ తెలియజేసి నిధులు తెచ్చి ఈ 5 సంవత్సరాల లోపల డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులోని టైలర్స్ అసోసియేషన్ కార్యాలయం నందు టైలర్స్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన నూతన కమిటీలో అధ్యక్షుడిగా చందగోడి శ్రీనాగేశ్వరరావు, కార్యదర్శిగా పి వెంకటరావు, కోశాధికారిగా ఎస్కే మస్తాన్ వలి, ఉపాధ్యాయుడిగా ఎస్కే కాసిం, జాయింట్ సెక్రటరీగా కంచర్ల సుబ్బయ్య, మాచర్ల కోటయ్యలతో పాటు గౌరవ అధ్యక్షులుగా కాశీ వెంకటాచారిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు చందలూరి శివనాగేశ్వరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో నూతనంగా అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క టైలర్ సోదరి సోదరి మనులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మరియు నియోజక టైలర్స్ సోదరి సోదరులకి నా నమస్కారాలు. నాకు అప్పగించిన బాధ్యతని నేను ఎంతో జాగ్రత్తగా మరికొన్ని పనులు చేస్తూ ఎంత సూచన మేరకు సూచనలు తీసుకుంటూ వాళ్ళ సూచన మేరకు ఇంకా కొన్ని పనులు చేయాలని నేను మా కమిటీ మహిళా కమిటీ మేమందరూ గట్టిగా పిలిచేస్తామని ఈ సందర్భంలో తెలియజేయాలి. జరిగిపోయిన నెల ఫిబ్రవరి 28న ఏనుపాలెం రోడ్లోని టైలర్స్ డే రోజున ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో మహిళా కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ తదుపరి మిగతా కమిటీ మొత్తాన్ని పూరించి ఈరోజు మెయిన్ మొదటిలో టైలర్స్ అసోసియేషన్ నియోజకవర్గ స్థాయి ప్రమాణ స్వీకార మహోత్సవం ఈరోజు ఇక్కడ జరుగుతున్నాము. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ మీ పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. మీరు ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటూ పెద్ద ఉస్మాన్గా చెప్పారు సొంత లాభం కొంత మార్గమే అని చెప్పినట్టుగా మీరందరూ మినిమం అప్పుడప్పుడు కాస్త పనులు మానుకొని కూడా పనులు చేస్తేనే మన టైలర్ అసోసియేషన్ సంఘం బాగా అభివృద్ధి జరిగింది. పోయిన కమిటీలో మేమందరం పనిచేసి ఉన్నాం, మా ఊళ్ళో మేము చేసాం, మాకంటే కూడా మీరు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాం. పట్టణంలోని 25వ వార్డులో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని వార్డు ప్రజలందరూ మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని 25వ వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థి సుధా గణేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా 25వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి సుధా గణేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తరఫున 25వ వార్డు నుండి పోటీ చేస్తున్నామన్నారు. 25వ వార్డు ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వార్డులో ఏ సమస్య వచ్చినా తప్పకుండా పరిష్కరించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. నమస్కారం, నా పేరు గణేష్. బీజేపీ పార్టీ తరఫున 25వ వార్డుకి పోటీ చేస్తాను. 25వ వార్డులో ప్రజానికి అందరూ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటేసి నన్ను అక్కడ మెజారిటీతో గెలిచాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని, నమ్మకంగా ఉంటానని, అందరికీ అన్ని సమస్యలు తీరుస్తానని, ఎటువంటి సమస్యలు లేకుండా వార్డుని తీర్చిదిద్దుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మన పార్టీ గుర్తు కమలం పువ్వు గుర్తు ఖచ్చితంగా ఓటేయండి. వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఉపయోగించుకుని రైతులు ఉచితంగా బోర్లు వేయించుకోవచ్చునని ముదికొండ క్లస్టర్ డ్వామా అడిషనల్ పీడీ రామారావు తెలియజేశారు. బీజిండ్లకు చెందిన వంగూరి హనుమయ్యకు వైఎస్ఆర్ జలకళ మంజూరు కావడంతో
శుక్రవారం రైతు పొలంలో బోరు ఏర్పాటు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లస్టర్ ద్వారా అడిషనల్ పీడీ రామారావు మాట్లాడుతూ 2.5 ఎకరాల పైన పొలం కలిగిన రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. విడికొండ పరిధిలో ఇప్పటికే 62 బోర్లు ఏర్పాట్లకు అనుమతులు వచ్చాయన్నారు. బోరు సుమారు 400 అడుగుల లోతు వరకు ఉచితంగా ప్రభుత్వం భరిస్తుందని, అలానే విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తారని తెలియజేశారు. ఆసక్తి కలిగిన రైతులు వారి పరిధిలోని సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక్కడ వినుకొండ క్లస్టర్ లో మనకి వైఎస్ఆర్ జలకళ పథకం కింద ఈ రైతు భరోసా పథకం వైఎస్ఆర్ జలకళ పథకం భాగంగా రైతులు బోర్లకి దరఖాస్తు చేసుకుని ఉన్నారు. సుమారు ఇప్పటికి 800 దరఖాస్తు దాకా 2.5 ఎకరాల పైన పడి వచ్చి ఉన్నాయి. దాంట్లో 300 దరఖాస్తులు దాకా బీఆర్ఓల నుంచి మనకి ఆమోదం అయ్యి వచ్చి ఉన్నాయి. వాటిలో నుంచి 200 దరఖాస్తులు సర్వేకి పంపించాము. పంపించిన వాటిలో 74 దరఖాస్తులు సర్వే కూడా పూర్తయి, మంజూరు కూడా పంపించున్నాము. వాటిలో 62 దరఖాస్తు శాంక్షన్లు కూడా వచ్చున్నాయి. దానిలో భాగంగా ఇవాళ మనకి నూజెండ్ల గ్రామంలో ఈ బోర్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఎన్ని అడుగులు వేస్తారు? 400 అడుగుల వరకు బోర్ అనేది ప్రస్తుతం మనకు మంజూరు వచ్చింది. దానికి లోపడి ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు జియాలజిస్ట్ సర్వే చేసిస్తారు. ఆ సర్వే ప్రకారంగా మనం మంజూరు తీసుకొని కలెక్టర్ గారి నుంచి ప్రయర్ డైరెక్టర్ గారి నుంచి మంజూరు తీసుకొని మనం ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ దీనికి సంబంధించి మోటార్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తున్నాయి. ఎన్ని అడుగులు వేస్తారు? 400 అడుగుల వరకు వేస్తారు ప్రస్తుతము. ఇంకా దాన్ని పెంచడానికి కూడా ప్రభుత్వం దాని టీము ఈ నెలలోనే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ టీం నిర్ణయం అయిన దాన్ని బట్టి ఇంకా పెంచడానికి ఉత్తర్వులు వస్తే దాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా రైతులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు అనే వాళ్ళకి 2.5 ఎకరాలు ఒకళ్ళకైనా ఉండాలి, లేదంటే ఇద్దరు ముగ్గురు కలిపి కూడా 2.5 ఎకరాలు దగ్గరలో ఉండే వాళ్ళందరూ కూడా కలిపి గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యుడు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నానని కౌన్సిలర్ అభ్యర్థి పోలూరి అర్చనామూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా అర్చనామూర్తి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నేడు పట్టణంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మా శాసనసభ్యులైన బొల్ల బ్రహ్మనాయుడు గారి ఆశీస్సులతో మేము 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోలూరి అర్చన అనే పేరు మీద మేము పోటీ చేస్తున్నాం 5వ వార్డులో. అయితే మేము ఈ రాజకీయాల్లోకి రావడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మామూలుగా మేము వ్యాపారం పరంగా మేము ఎల్ఐసి వృత్తిలో మేము పనిచేస్తున్నాం. అది కూడా ఒక రకంగా సేవతో కూడుకున్నటువంటి వృత్తి. దాంట్లో నుంచి దీంట్లోకి మేము ఇద్దరికీ కూడా 2018 మే నెలలో మేము చాలా పరిస్థితులను గమనించి మేము చాలా ఇది ఈ పరిస్థితులు ఏమిటి, ఎందుకు ఉన్నాయి, ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు, వార్డు మెంబర్లుగా వస్తున్నారు, లేకపోతే ఎమ్మెల్యేలుగా మారుతున్నారు, 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్నా కూడా ప్రతి ఎండాకాలంలో ఈ నీటి ఎద్దడిని ట్యాంకుల కోసం ఆడవాళ్ళు రాత్రి మొదలు బయట బిందెలు పెట్టుకొని కూర్చోవటం ఏంటి అనే దాని మీద చాలా బాధపడ్డాం. అయితే మాకు ఒక ఆశాకరణ ఉంది. ఇదేంటంటే, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో అఖండమైన మెజార్టీతో గెలుస్తారు. దీనికి అప్పుడు మనకి ఇక్కడ లోకల్గా వచ్చి మన బ్రహ్మనాయుడు గారుతో ఇది దీని యొక్క దీనికి స్వస్తి కలుగుతుందని వారు చెప్పారు. మేము కూడా అందరికీ మందరం కూడా భావనలోకి వచ్చాం. అయితే 2018 మే నెల అతి కష్టమైనటువంటి పరిస్థితుల్లో నీళ్లు అందక ఈ వార్డు మెంబర్లుగా ఉండే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి మాకు ఎట్లా కొట్లా నీళ్ళు ఇవ్వండి అని బతికి నాడుకునే పరిస్థితులు వచ్చాయి. వాళ్ళు రెక్లెస్గా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ట్యాంకులు తిప్పుకుంటూ బిల్లులు పెట్టుకొని లక్షలు సంపాదించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు అసలు పరిస్థితులు ఉన్న పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఈ పరిస్థితుల్లో దాన్ని ఆసరాగా చూపించి ఏదో సేవ చేసినట్టుగా ట్యాంకులు తిప్పుతూ డబ్బులు సంపాదించుకోవటం అనేది కూడా మాకు బాగా అందరికీ కూడా బాధ కలిగించిన అంశం. మాతో కూడా ఇదే వార్డులో మేము గత 25 సంవత్సరాలుగా
ఇదే లైన్లోనే మేము ఉంటున్నాం. ఇదే వార్డు ఏ వార్డులో ఉంటున్నామో ఆ వార్డులోనే మేము కంటెస్ట్ చేయడం జరిగింది. అది మా మేము ఇన్స్పిరేషన్ మేము అసలు ఈ రంగంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణం. అయితే అదొకటైతే అసలు వర్షాలు ఉండవు, అసలు సరైనటువంటి మామూలుగా కార్మికులు కానీ పనులు ఉండవు, అంత కరువు. అలాంటి పరిస్థితులు కూడా కొంతవరకు ప్రతి వాళ్ళల్లో ఈ భావన ఉంటుంది. కొంతమంది వ్యక్తపరిచి బయటకు మాట్లాడతారు, కొంతమంది లోపల దీనికి ఏదన్నా పరిష్కారం దొరికితే బాగుండు, సరైన వ్యక్తి నాయకుడిగా వస్తే బాగుండు అనే భావన ఎన్నికల్లో చాలా మందికి వచ్చింది. అదృష్టం ఏంటి, 2012లో మా జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి యొక్క నాయకుడు, మన ప్రీతమ నేత, అఖండమైన మెజార్టీతో గెలవటం, ఇక్కడ ఎన్నడూ లేనటువంటి విధంగా 29,000 మెజార్టీతో మా బ్రహ్మనాయుడు గారు కూడా మన నాయకుడిగా మనకి ఇక్కడికి రావటం కూడా మనకి చాలా సంతోషించింది. అది మా అందరికీ వెనుకొండ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన కరెక్ట్గా 6 నెలల్లో అసలు నీటి సమస్య అనేది అసలు ఎందుకు వెనుకొండలో నీళ్ళ సమస్య ఏంటి, మేము కూడా ఈ చుట్టుపక్కల ఈ మండలాల్లోనే ఉన్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, దాని మీద శాశ్వత పరిష్కారం ఎందుకు చేయట్లేదు అనే దాని మీద గౌరవ శాసనసభ్యులు దృష్టి పెట్టారు. అనతి కాలంలోనే కరెక్ట్గా 6 నెలల్లోనే దాన్ని ఆ యొక్క నాటువంటి శంకర చెరువుని అత్యద్భుతంగా తీర్చిదిద్దడం, అక్కడ మూరుకు అదంతా చూసి కూడా చాలామందికి తెలియదు. అక్కడ రకరకాల ఈ మామూలుగా ఎవరైనా ఈ గేదెలు వాటివి కూడా అక్కడ దాంట్లోనే తిరుగుతుంటాయనేది చాలామందికి తెలియదు. కొంతమంది పాపం ఆ వాటర్ని కూడా తాగుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో దాని మీద గట్టిగా ఆయన దృష్టి పెట్టి ఆ శంకర చెరువుని 270 ఎకరాలను కూడా బాగు చేసి ఈ రోజున 1 సంవత్సరం పాటు మనకు వర్షాలు లేకపోయినా కూడా ఇనుపండకి నీళ్ళ ఎద్దటం అనేది లేదు. అంటే ప్రతి సందర్భంలో కూడా మా నాయకులు చెప్పినా, మా నాయకుడు చెప్పినా, లేకపోతే ప్రజలు మాట్లాడినా నీళ్ళు అని ఎందుకు అంటున్నారంటే ఇది గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఉంటూ ఉంది. కొంతవరకు అసలు ఎప్పుడు కూడా దీని సమస్యకి పరిష్కారం శాశ్వత పరిష్కారం దిశగా ఎవరు పనిచేయలేదు. అట్లాంటిది ఏమైనా శాశ్వత పరిష్కారం ఫస్ట్ వినుకొండ అంటే నీళ్లు కావాలి. ఎవరిని ఎంప్లాయీస్ ఉద్యోగరీత్యా వచ్చినా కూడా వినుకొండ రావు అంటానికి కూడా ప్రధాన కారణం కూడా ఇక్కడ ఎంబడే రావటం, ఇక్కడ జాయిన్ అవ్వకపోవటం, ఎంబడే వాళ్ళు అక్కడే ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోవటం, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అదొకటి. అయితే అందరు నీళ్లు చాలు అనుకున్నారు, కానీ మన నాయకుడు మా బ్రహ్మనాయుడు గారు మాత్రం ఎమ్మెల్యే గారు అది ఒక్కటి కాదు, వినుకొండని రూపురేఖలు పూర్తిగా కంప్లీట్గా మార్చేయాలి, కొన్ని రకాలు కొంతమంది ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడ్డా కొన్ని తీసుకునే నిర్ణయాలకి బాధపడ్డా తాత్కాలికంగా వాళ్ళు కూడా సంతోషపడతారు అనే పరిస్థితులుగా ఈ రోజున వినుకొండ పట్టణాన్ని 4 వైపులా సమానంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకి కొండ మీద రామలింగేశ్వర స్వామి యొక్క గుడి ఉంది, తొలి ఏకాదశి రోజున 5 మండలాల వాళ్ళు లక్షల జనాభా కమ్ము వస్తూ ఉంటారు తొలి ఏకాదశి రోజున. అలాంటి వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు అయితే మేమైతే చిన్నప్పుడు ఎక్కాము, ఇప్పుడు ఎక్కడ లేకపోతున్నాం, బాధపడుతున్నాం, వినుకొండ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ కొండకి ఘాట్ రోడ్డు వేయాలి అనేటువంటి కొంతమంది చెయ్యాలని సంకల్పం ఉంది వాళ్ళకి, బట్ అయితే వాళ్ళు చేయలేని పరిస్థితి అది. వాళ్ళు మేము చేయలేదు, ఏదో మొదలు పెట్టాం కానీ మేమేమి చేయలేకపోయామని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే సరే ఎంతైతే అడిగి నేను దాన్ని చేస్తాను అనే ఉద్దేశంతో ఆ ఘాట్ రోడ్డుని కూడా కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. దానికి రోడ్డు మార్గం రేపు వచ్చే తెలియకాదశకి వినుకొండలో ఉండే ప్రజలందరూ వెహికల్స్ మీద వెళ్ళాలన్నా బస్సుల మీద వెళ్ళాలన్నా అందరూ వెళ్ళేటటువంటి దిశగా చాలా స్పీడ్గా పని జరుగుతుంది. నేను బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆశీస్సులతో, మన ఎమ్మెల్యే గారి బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆశీస్సులతోటి, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున గారి ఆశీస్సులతోటి ఇంత ప్రోత్సాహంతో నిలబెట్టిన వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఈ వార్డులోకి నిలబడడానికి ప్రత్యేక కారణం ఏంటంటే నేను చూస్తున్నాను, చాలా గత నుంచి చూస్తూనే ఉన్నాను, ప్రతి ఒక్కటి ఎవరికి ఏమీ అందట్లేదు, పెన్షన్ కానీ లేకపోతే రేషన్ కానీ, రేషన్ కూడా చాలా దూరం వెళ్ళి వాళ్ళు రేషన్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు సర్వర్ పనిచేయట్లేదు అంటున్నారు, ఒకటికి 4 సార్లు వాళ్ళు రేషన్ తోటి తిరుగుతూనే ఉన్నారు. అది చాలా ఇబ్బంది అనిపించింది. కానీ జగనన్న గారి ప్రోత్సాహంతో ఏంటంటే ఆయన పెట్టిన నవరత్నాలు మొత్తం నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి. అటువంటిది నా ద్వారా నా ప్రజలకు, నా వార్డు ప్రజలందరికీ అందాలనేది నేను కోరుకుంటున్నాను. అందరికీ చేరాలి, ఇంట్లో
వాళ్ళందరూ బాగుండాలి అనేది నా కాన్సెప్ట్ అండి. నేనేం చేశానంటే నేను వాళ్ళందరూ అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటర్ సమస్య మీద నేను చాలా బాగా స్పెసిఫై చేశాను. నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను మా పిల్ల హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత నేను హాస్టల్కి వెళ్ళాను. హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత అమ్మాయి కోసం నేను ఏం కేటాయించలేకుండా నీళ్ళ దగ్గరికి వచ్చాను. నేను వెళ్ళి ప్రత్యేకంగా ఆ వార్డులో ఉన్న వాళ్ళ అధికారులు చేసిన ఒకటి గతంలో చేసిన ఆయన్ని నేను వెళ్ళి అడిగాను. ఆ పంపిస్తాను పంపిస్తానన్నారు కానీ ఎప్పుడూ లేదు. నేను మిట్ట మధ్యాహ్నం మంచి సమ్మర్లో నేను చాలా వెయిట్ చేశాను. నాతో పాటు తోటి మహిళలందరూ ఎంతసేపు ఎదురు చూశారు. వాళ్ళకి ఎటువంటిది ఏమీ చేయలేదు. వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు కేటాయించుకొని వాళ్ళ డ్రమ్ములు నింపుకోవడమే కానీ అదేం చేయలేదు. బొల్లా బ్రహ్మనాయుడు గారు పెద్ద పెద్ద ట్యాంకులు పంపించారండి. అది మా వార్డులోకి రానికుండా కూడా వాళ్ళు చాలా చేశారు. నేను అవన్నీ చూశాను దగ్గరుండి. కాదు ఇలా కాదు, నేను మీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మీకు మంచినీళ్ళు కేటాయిస్తాను, వస్తేనే నేను మహిళల దగ్గరికి వస్తాను, లేకపోతే నేను మీకు మొహం చూపించనన్న మాట కూడా అన్నారు. ఆయన వచ్చిన 6 నెలల్లోనే ఎంత బాగా చేశారండి. మహిళలందరూ కూడా ఆయనకి చాలా చాలా వినపడి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించారు. ఆయన దగ్గరుండి అమ్మ మీ వార్డులో మీకు సమస్యలు ఏంటి, మీకేం కావాలి, మీకేమన్నా మీ ఆ వార్డు అభివృద్ధికి ఏం కావాలన్నారు. మా వార్డు చాలా ఇదిగా ఉందండి, అసలు ఏం బాగాలేదు. ప్రతి ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలం పక్కన విపరీతమైన మొక్కలు ఉన్నాయి. దాన్ని పీకించమని గతంలో నేను అటువంటి ఉన్న అధికారులకు చెప్పాను. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు సౌకర్యార్థం వాళ్ళు చూసుకున్నారు కానీ వాళ్ళు ఏం చేయలేదు. మేము వచ్చిన తర్వాత నేను మా వార్డు ప్రజలకి ఆ మొక్కలన్నీ పీకించి స్థలాన్ని చక్కగా కేటాయించేసి పాములు అవన్నీ తిరుగుతున్నాయి, చాలా భయం వేసింది. ఎందుకంటే మేము ఆ వార్డులను నివసించాము ఉన్నాము, నేను చాలా ఇబ్బందులు చేశాను చూశాను కూడా. అందరం మేము అనుకున్నాం ఆ మా మొక్కలన్నీ పీకిచ్చేసేయాలి, కాలువలు శుభ్రంగా ఉండేవి, విపరీతమైన దుర్వాసన. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత శానిటైజర్ చేయించారు, చాలా బాగుంది. అభివృద్ధి అంటే ఆయనతోటే ఉంది. ఎలా అంటే మన పట్టణంలో ప్రతిదీ మార్పులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ బాగా శుభ్రంగా కానీ కొండ కానీ లేకపోతే స్టేడియం కానీ లేకపోతే మనకు కాలకట్ట అవతలు మనకు కాలువ మీద అంత పెద్ద ఎలా ఉందండి స్థలం, అసలు ఎట్లా 2 బస్సులు ఒకేసారి వెళ్ళేంత పెద్ద ప్లేస్ వచ్చిందన్నమాట. అది మాత్రం చాలా బాగుంది. అందులో మా కొత్తపేటకు అనుసంధానంగా ఉండబట్టి మా వార్డుకు దగ్గరలో ఉంది. అది చాలా చాలా బాగుంది. అందరూ ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారు. మనకి దగ్గరగా వచ్చింది రోడ్డు. కాలువ కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా, అసలు ఇది మన ఎన్ఎస్పీ కాలువేనా అనేది కూడా వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు మనకు 3 వంతులు నిర్మిస్తారు. మనం మీ అది మీ ఆధ్వర్యంలో దొరుకుతుందమ్మా. మీ వార్డుకి అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరిని మీరు వెళ్ళి అడగండి, అభివృద్ధికి ఓటేయండి అంటున్నారు. అభివృద్ధికి అడుగుతున్నాం మేము. మన అభివృద్ధికి మన పిల్లలు పిల్లల తరాలు చెప్పుకోవాలంటే బొల్ల బ్రహ్మనాయుడు గారి పేరు మనం తరతరాలు చెప్పుకుంటాము. ఎలా అంటే అభివృద్ధికి ఓటేద్దాం మనం. ఈ పాలన ఈ వ్యవస్థ ఇవన్నీ బాగలేదండి పోయినసారి, ఇప్పుడు చాలా బాగుంది. ప్రతిదీ అభివృద్ధి జరుగుతుంది, చాలా చాలా బాగుందండి. తర్వాత వాటర్ సమస్య ఉంది, 2 పూట్ల ఇస్తాము. రోజు మార్చి రోజు కాదు, ప్రతి రోజు మార్చి రోజు వస్తున్నాయి. చాలా ప్యూర్టీగా వైట్ గా ఉన్నాయి, అసలు మురుకులు వాసనలు అవేం లేవు. చాలా బాగుంది, హాయిగా మనం చక్కగా తాగొచ్చు. ఫిల్టరైజ్ మళ్ళీ ఫిల్టర్స్ కూడా ఏమీ అవసరం లేదు, కాచి తాగండి హాయిగా, ఇబ్బంది ఏం లేదు. చాలా బాగున్నాయి వాటర్. 2 పూట్ల ఇస్తాము. అటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు పైప్ లైన్లు. కొంచెం కాలువల పరిస్థితి కొంచెం బాగాలేదు, అది మాత్రం ప్రతిదీ ఒక 2 లైన్లుగా చేసుకుంటూ వస్తున్నారు. బాగా పెద్ద పెద్ద లోతుగా తవ్వించి మనకు సైడ్ కాలువలు అవన్నీ బాగా చేయిస్తున్నారు. తర్వాత వచ్చేసరికి ఫంక్షన్లు అనేది చాలా వరకు ఒక 6 మందికి రాలేదండి. ఆ 6 మందిని మేము ఏం చేస్తామంటే పేపర్లు మొత్తం తీసుకుని ఆధార్ ఎందుకు రాలేదు, వీళ్ళకి అర్హత ఉందా లేదా, అర్హత లేకపోతే పెట్టుకోవడం వాళ్ళకి తెలియలేదు, అది మెయిన్ పాయింట్. వాళ్ళకి ఎలా పెట్టుకోవాలో తెలియదు. మేము ఇప్పుడు వాలంటీర్ల ద్వారా కాకుండా డైరెక్ట్ సచివాలయానికి వెళ్ళి వాళ్ళకి మేము వాళ్ళ ఆధార్ కార్డులు ఆ ప్రూఫ్లు అన్ని ఇచ్చాము. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మేము చేయిస్తామని మాట ఇచ్చాము. పట్టణంలోని 20వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని పుత్తాపురం సీత తెలియజేశారు. ఈ సందర్భంగా పుత్తాపురం సీత బుజ్జి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ 20 నెలల కాలంలో వార్డుని అభివృద్ధిలో పట్టించుకున్న నాథుడే లేరన్నారు. వార్డు ప్రజలు తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తే వార్డులోని అన్ని సమస్యను పరిష్కరించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. సిపిఐ బలపరిచిన టిడిపి అభ్యర్థిగా పత్తేపురం సీత గారు. మీరు వాటికి ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? రోడ్లు కాలువలు పీషన్లు ఇప్పించాలనుకుంటున్నాం. గతంలో అభివృద్ధి ఎలా ఉంది? గతంలో బాగానే ఉంది, ఒక 20 నెలల నుంచి సరిగ్గా అందట్లేదు.
మార్పు చేయాలని కదమ్మా పట్టుదల. మీ వార్డులో ప్రధానమైన సమస్యలు ఏం గుర్తించారు? కాలువలు రోడ్లు ముఖ్యంగా రేషన్ కార్డులు కొంతమంది పీకేస్తున్నారు, వాళ్ళకి ఇప్పించాలని మా కోరిక. జీవి యాంగిల్ గారి టైంలో అన్ని పట్టణంలో ఎటువంటి అభివృద్ధి చేశారు మీరు? అవన్నీ బాగానే ఉన్నాయి, అవన్నీ బాగానే ఉన్నాయి. గత 20 నుంచే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, పార్టీ వాళ్ళకి తెలుతున్నాయి, పార్టీ కాదంటే వాళ్ళకి అన్నట్లా. ఈ వార్డులో ప్రధానమైన సమస్యలు ఏం గుర్తించారు, వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? ముఖ్యంగా రేషన్ కార్డులు పీసీలు వాటిని. పట్టేపురం సీత. ఏ వార్డు తరపున పోటీ చేస్తున్నారు? 20 వార్డు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు? సిపిఐ బలపరిచిన. సిపిఐ పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ తరపున. మీ వార్డులో మీరు గెలిస్తే ఏం చేస్తారండి? రోడ్లు, వాటర్ సమస్య, పెన్షన్లు, రేషన్ కార్డులు. గతంలో కంటే వార్డుని అన్ని విధాలుగా అభివృద్ధి సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 23 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి టి నన్నేశ తెలియజేశారు. ఈ సందర్భంగా టి నన్నేశ మాట్లాడుతూ వార్డు ప్రజలందరూ దయవుంచి వార్డు అభివృద్ధి కావాలంటే తనను అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వార్డులోని సమస్యలతో పాటు వార్డులో పార్కు నిర్మాణం కూడా చేయడం జరుగుతుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న వాటర్ సమస్యను స్థానిక శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు కృషితో పట్టణానికి రోజు మార్చి రోజు నీరు అందిస్తున్నారన్నారు. వార్డులోని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి వార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మాకున్న సమస్యలు ఆల్రెడీ అన్ని చేయబడినాయి. డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, తర్వాత ముఖ్యంగా మా వార్డులో అప్పాయి కొంటానే ఉంది, దాన్ని దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అది కాదు, ప్రమాదాలు ఇల్లు ఉన్నాయి కాబట్టి దానికి ఈ మధ్య బాధ్యులు చెల్లిచారు. దానివల్ల ఎమ్మెల్యే దృష్టి గారికి చైర్మన్ అభ్యర్థి గారికి చూపించాము, వల్ల విలువ చూపించాము. తర్వాత వచ్చేసి దాన్ని పార్కుగా చేసి మా బజార్ 2 బజార్లకి పార్కు చేసి వాకింగ్ పార్క్గా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పాము. చైర్మన్ గారిని గట్టిగా అడిగాము, రాగానే అధికారం రాగానే మనం ముఖ్యంగా అది ముందు చేద్దామని చెప్పి చెప్పారు. అది ఒకటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాదు. ఈ మన పాతవాడు రోడ్లు ఉన్నాయి, వాటర్ సమస్య ఉన్నాయి, పైపులు ఒకటి ఆగి ఉన్నాయి. అలాంటివన్నీ ఉన్నాయి, చేంజ్ చేద్దామని. ఏ సమస్య సరే సొంతంగా చేయడానికి స్వచ్ఛంగా మేము మామూలుగానే చేస్తూ ఉంటాం, కానీ అధికారం మాకు ఇస్తే ఇంకా చేయడానికి మాకు బాగుంటుంది. మా పెద్దలు అందరూ కలిసి చేయడానికి మేము బాగుంటుంది. చేశారు, వాటర్ సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ దాన్ని ఏది ఏం చేయలేదు. అంతకుముందు వాటర్ వచ్చి 3 రోజులు 4 రోజులకు వచ్చాయి, అవి మురికిలేదు. కానీ ఈరోజు బొమ్మనాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన చెరువుని 50-60 ఎకరాలుగా చెరువుని శుభ్రం చేసి వాటర్ మంచి వాటర్ వేస్తూ బాగున్నాయి. రాజశేఖరరెడ్డి గారు చేసిన అరవి ఫోర్ చేసాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమ్మ ఒడి కానివ్వండి, ఫీజ్ మండలి కానివ్వండి, లేదా మహిళా ఆశ కానివ్వండి, రోకల మండలి సంబంధం ఇంటింటికి డోర్ డెలివరీ ఉపయోగం కానివ్వండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి అని చెబుతూ ఈ అభివృద్ధి చెప్పుకొని మేము జనాల్లోకి వెళ్తున్నాము. అదిగా ముఖ్యంగా బ్రహ్మనాయుడు గారు ఈరోజు మాకు మొన్న స్వచ్ఛంగా చెప్పారు. ఏం చెప్పారు? మీకు సాధికారం లేదు, మీరు స్థలం చూసుకోండి, చూసుకుంటే మేము ఖాతిస్తా అన్నారు. మా పెద్ద కూడా ఎవరికి చూడలేవారు, అతనే ఎమ్మెల్యే గారు చూసి ఖచ్చితంగా మాకు ఈ చాలిఖాన కట్టిస్తామని మీ హామీ ఇచ్చారు. మీ వార్డులు పోయి అడగండి, ఖచ్చితంగా మీ అధికారంలోకి వచ్చినాక మున్సిపాలిటీ బాడీ ఎక్కగానే చాలిఖాన కట్టిస్తామని చెప్పండి, ధైర్యంగా చెప్పుకోండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. తెలుగు సమాజం చేస్తామని చెప్పారు. అలాగనే అన్ని వార్డులు అన్ని సమస్యలు ఏ సమస్య దగ్గర చేస్తామని చెప్పారు. అదిలాగ పట్టాలు ఇచ్చారు, ఎందుకు పట్టాలు ఇచ్చారు? ఆ పట్టాలు కూడా ఒకటి చెప్పారు ఎమ్మెల్యే గారు, పట్టాలు ఇచ్చటమే కాదు మున్సిపాలిటీ అయిపోగానే తర్వాత అయిపోగానే ప్రతి పట్టాదారునికి ఇల్లు ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పారు, కట్టిస్తామని చెప్పారు. కావాలంటే చూసుకోండి, దీనికి నిజాలు కావాలంటే ముత్యాలలో సిమెంట్ బస్తాలు కూడా దిగి ఉన్నాయి,
మీరు ఆన్ చూసుకోండి అని చెప్పాను కదా. ధైర్యంగా చెప్పండి, ప్రతి పట్టదారు చెప్పండి, నేను కట్టిస్తా అని చెప్పండి. మీ వార్డులో ఎన్నున్నాయో, ఎన్ని ఎన్నున్నాయో అన్ని పట్టాలు తీసుకొని నేను కట్టిస్తా అని చెప్పండి. ధైర్యంగా మీకు ఇబ్బంది లేదు చెప్పారు. మంచి చిన్న స్థాయి నుంచి వచ్చారు, కట్టాలు చెప్పారు కాబట్టి అలా రాజు కాబట్టి పట్టణంలో ఉన్నాయి. మంచి నీటి సమస్య రోజు మాకు చదువుతున్నారు. మళ్ళీ రోజు ఇచ్చి మాకు చేస్తారు. రెండు కోట్లు కోటి 170 కోట్ల డబ్బులు వచ్చాయని చెప్పారు. అన్ని బాగానే ఉన్నాయి, చేస్తామన్నారు. ఇంకా అధికారం మేము అధికార పార్టీ అభ్యర్థులం కాబట్టి అధికారం మాకు ఇస్తే ఇంకా మెరుగైన చేయడానికి బాగుంటుంది. ఎవరు మెరుగున సమస్యలు తీర్చడానికి బాగుంటుంది. ఎవరు ఎవరు చెప్పుడు వాళ్ళన్నీ జరిగే కాదు. కానీ అధికార పార్టీ కౌన్సిలర్ మేము ఉంటే ఇంకా మనం చేసుకోవడం బాగుంటుంది. చిరవీ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నంది అంజనీదేవి గురువారం వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోకి వచ్చిన అంజనీదేవికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. 20వ వార్డు అభివృద్ధి చెందాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలన్నారు. వార్డులోని సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న తనను గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. జగనన్న ఆశీస్సులు, బొమ్మన గారి ఆశీస్సులు, గంట సరిగ్గా పనిచేస్తాను. ఇరవై ఆరు ప్రజలందరికీ నమస్కారం చెప్తున్నాను అండి. మా మిస్సెస్ కి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. దాని గుర్తుకి ఓటు వేయండి. మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ పరిష్కరిస్తాము, దగ్గరలో అందుబాటులో ఉంటాము. ఎమ్మెల్యే గారు మా మాట చెప్తా ఉంటారు, ఆయన మాట మేము సహకరిస్తాం. కంపల్సరిగా మీరు అందుబాటులో ఉంటాను. మాకు ఫ్యాన్ గుర్తు గెలిపించాలని కోరుతున్నాము. ఇంతటితో వినయ సమాప్తం. తిరిగి రేపటి వినయ మిస్ లో కలుసుకుందాం. నమస్కారం.